భార్యాభర్తల బంధం కాలాతీత బంధం. ప్రత్యేక వ్యాసం రచన శ్రీ ఎర్రప్రగడ రామకృష్ణ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. భారతీయ సంస్కృతిలో వివాహం అనేది అద్భుత సంస్కార విశేషం. అది అగ్నిసాక్షిగా ముడిపడే ఏడడుగులు ముచ్చటైన బంధం. ఆడమగలను ఆలుమగలను చేసే అపురూప వివాహ ప్రక్రియ వాస్తవానికి సృష్టిక్రమానికి తోడ్పడే గొప్ప సత్క్రియ. భారతీయ దాంపత్య జీవనంలో సమభోగం, సమభాగం, సమయోగం అనేవి పరిపూర్ణతకు ఆనవాళ్లు. ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పూసుకుంటే నీ కాళ్ళు పండాలి, నువ్వు ఆకు ఒక్క వేసుకుంటే అమ్మడి నోరు పండాలి అంటుంది శ్రీరమణ బంగారు మురుగు కథలోని బామ్మ. అది దాంపత్య శృంగార రసయోగంలోని సమభోగ స్థితి. దాన్నే ప్రేయసి నూతన యవనాధీనుడై ప్రియుడు వర్తిరిన వెన్నెన వేళ అన్నాడు శ్రీశ్రీ. అది బంధానికి ఇంధనాన్ని సమకూర్చే వెన్నెల జ్వాల, అటు ప్రాయానికి ఇటు పరువానికి పారవశ్యం కలిగించే తొలిదశ అది. అనుకూలవతి అయిన ఇల్లాలి మొహం చూడగానే ఆవరించిన పెనువేదన కరిగిపోతుంది. ఇది ఎరింగి కాదే, మునులు వశిష్టాదులను సభార్యులగుచు వినుతిగనిరి అని సుఖసప్తతిలో పాలవేకరి కదిరీపతి వర్ణించింది దాంపత్య జీవనంలోని మలిదశనం. భార్య అనే అర్థాన్నిచ్చే దార శబ్దానికి దర్పణమది. దార నిజానికి పుల్లింగ శబ్దం, నిత్య బహువచనం. పురుష ప్రకృతిని వహించి భర్తను ముందుకు నడిపించేది దార. ఆ దశలో ఆమె పురుషుడు వెన్నెముక. సతి కలిగినను కల్గు సద్గతి త్రోవ అని హరిశ్చంద్రోపాఖ్యానంలో గౌరణ విశ్లేషించిన స్థితి అది. ఇక నీ కొడుకు హొన్ను వీణియ, నేను తీగ, నీ కొడుకు సూర్యదేవుండు, నేను వెలుగు అని విశ్వనాథవారి సీత కౌశల్యతో పలికింది. పరమాద్భుత అద్వైత స్థితి అది దాంపత్య రసయోగంలోని తుది సమయోగ దశ. ఆత్మసఖ్యతకు అది అక్షరాకృతి, దాంపత్య జీవన పరిపూర్ణతకు సాష్టాంగ నమస్కృతి. వేదవిహితమైన భారతీయ వివాహ విధి శారీరక అవసరాలను తీరుస్తుంది, మానసిక బంధాన్ని బలపరుస్తుంది, అనురాగ మాధుర్యాన్ని ప్రేరేపిస్తుంది, ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుస్తుంది, బతుక్కి పరిపూర్ణతను ఆపాదిస్తుంది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవారెవరికీ విడిగా ఉందామనో విడాకులు పొందాలనో ఆలోచనే రాదు. అర్ధాంగి అనేది ఎంత అర్థవంతమైన పదం అంటే, ఎవరు దూరమైతే బతుకు అర్ధరహితమని వ్యర్థమని అనిపిస్తుందో ఆమె అర్ధాంగి. పురుషుడికి నిజమైన స్నేహితుడు ఎవరు అని మహాభారతంలో యక్షుడు అడిగితే అతడి భార్య అని బదులిచ్చాడు ధర్మరాజు. ఈ సత్యాన్ని జీర్ణించుకున్నవారు బంధాన్ని పదిలంగా కాపాడుకుంటారు, శిథిలం కాకుండా చూసుకుంటారు, దేహంలోని సగభాగం చైతన్యరహితం కాకుండా కాపాడుకుంటారు, జీవన సాఫల్యాన్ని ఆస్వాదిస్తారు. ఒకరు పస్తులుంటే మరొకరికి అన్నం సహించకపోవడం, ఒకరికి కష్టమొస్తే మరొకరికి నొప్పి తెలియడమే దాంపత్యానికి అసలైన అర్థం. బతుకు పరిపూర్ణతకు అదే దృష్టాంతం. ఇంత మంచిదగునే దాంపత్యము ఈ ఇద్దరిని తగులంగట్టిన బ్రహ్మ నేర్పరికదా అన్న పోతన మాటలు మరణానంతరం సైతం నిజమనిపించే ఉదంతం ఇటీవల నెదర్లాండ్స్లో జరిగింది. ఆ దేశానికి ప్రధానిగా చేసిన డ్రైస్వాన్ అగ్డ్ జంట సుదీర్ఘకాలం కలిసి జీవించారు, చివరిలో కలిసి మరణించారు. 70 ఏళ్ల అన్యోన్య జీవితం తుదిదశలో వారు రోగగ్రస్తులయ్యారు. బతుకు భారం అనిపించింది, కారుణ్య మరణానికి అనుమతి పొందారు. చేయి చేయి కలిపి కళ్ళలోకి ఆత్మీయంగా చూసుకుంటూ చితిలో సైతం జతగా ఉంటామనే ఉదాత్త భావనకు పరమోదాహరణగా పాయిజన్ ఇంజెక్షన్తో జీవితాలకు ముగింపు పలికారు. బసవరాజ అప్పారావు చెప్పినట్లు ఇల్లు ఖాళీ చేశారు, పరలోకంలో కాపురానికి తరలి వెళ్లారు. మనుగడే కాదు, మరణమూ ఉత్సవమేనన్న మాటకు అర్థం అదేనేమో. మీరింతవరకు భార్యాభర్తల బంధం కాలాతీత బంధం ప్రత్యేక వ్యాసం విన్నారు. రచన శ్రీ ఎర్రప్రగడ రామకృష్ణ. వినిపించినవారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.